సార్ హాస్యనట్లంటే లోపల ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా మనసులో ఎంత వేదన ఉన్నా సంతోషం ఉన్నా మీరు కెమెరా ముందు మాత్రం యాక్ట్ చేసేటప్పుడు మాత్రం ప్రేక్షకుల దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎట్లా రావాలి ఎట్లా చేస్తే కామెడీ పండిద్ది అనే ఆలోచనలు ఉంటాయి. కానీ ఆ కామెడీ పండే సందర్భాలు ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు మీ మనసులో కూడా చాలా ఇబ్బందులు చాలా బాధ ఇట్లాంటివి ఉంటాయి ఉంటాయి. అట్లాంటప్పుడు బాగా ఇబ్బంది పడి చేసిన సన్నివేశం కానీ అట్లాంటిది ఇన్నేళ్ళ 1000 సినిమాలు అంటే మామూలు విషయం కాదు. అట్లాంటివి ఏమైనా 1-2 ఏమైనా ఉన్నాయా సార్? వన్స్ యాక్షన్ అనగానే మాకేం గుర్తుండదు క్యారెక్టర్ తప్ప. మేము ఏ క్యారెక్టర్ అయితే చేస్తున్నామో ఏ గెటప్ అయితే తీసుకున్నామో అది తప్ప నాకు వేరే నాకు ఏది గుర్తు రాదు. కట్ అన్నప్పుడే అయిపోయిందా అనుకుంటాం అంతవరకు. సాంగులు గేంగులు ఉన్నప్పుడు లేడీస్ని పట్టుకున్నప్పుడు హీరోయిన్నో లేకపోతే ఎవరో నా పక్కన మాకు అది ఉండదు, అసలు మాకు తెలియదు. నేను పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నానా లేదా శృతి ఆ రిధమ్ నా డైలాగ్ కరెక్ట్గా ఉందా, అప్స్ అండ్ డౌన్స్ కరెక్ట్గా ఉన్నాయా, నా చూపు కరెక్ట్గా ఉందా, అది ఏ రకం చూపు అయితే ఆ రకం కరెక్ట్గా ఉందా లేదా అదే ఉంటుంది మైండ్లో. నాకు రాలేదు ఎప్పుడు నాకు ఏది గుర్తు రాలేదు. కట్ చెప్పే వరకు ఆ సీన్లో ఉంటాను. అది ఎందుకో మరి అది తెలియదు నాకు. ఫస్ట్ డే ఆన్వర్డ్స్ ఫస్ట్ పిక్చర్ ఆన్వర్డ్స్ మొదటి సినిమా అవకాశం ఎట్లా వచ్చింది సార్ మీకు? రవీంద్ర భారతిలో ఒక నాటకం వేయాల్సి వచ్చింది. సెక్రటేరియట్ ఎంప్లాయీస్, హైకోర్ట్ ఎంప్లాయీస్, సెక్రటేరియట్ ఎదురుగానే ఎల్ఐసి ఆఫీస్ ఉంటుంది. వీళ్ళు ఒక నాటకం వేస్తూ నన్ను అప్పుడు నేను కొత్తగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చింది ఖమ్మం నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్. ఒక క్యారెక్టర్ ఉంది మీరు బాగా చేస్తారు, ఎందుకంటే నేను ఆ సెక్రటేరియట్లో అంతకుముందు ఇయర్ ఏదో నాటకోత్సవాలు జరిగితే కల్చరల్ ప్రోగ్రామ్ జరిగితే ఊరికే మా ఖమ్మం వాళ్ళు కూడా 5-6 ఉన్నారు, డెప్యుటేషన్ వచ్చారు హైదరాబాద్. ఒక డైలాగ్ చెప్పు నువ్వు బాగా చెప్తావు అని అందరూ ఫోర్స్ చేస్తే ఏదో ఊరికే ఒక డైలాగ్ చెప్పిన నేను నాటకం వేసిన వాటిల్లోంచి. అరే భలే చెప్పాడు, బాగా గంభీరంగా ఒక విలన్ డైలాగ్ అన్నమాట. అది విలన్గా నవ్వుకుంటూ చెప్పే డైలాగ్ రా చూస్తూ చెప్పేది భలే చేశాడు భలే చేశాడు అన్నారు. ఏదోలే అని అనుకున్న అయిపోయింది. వాళ్ళందరూ ఈ క్యారెక్టర్ ఫలానాయంతో చేపిద్దామని నన్ను వెతుక్కుంటూ వచ్చారు సివిల్ సప్లైస్ భవన్కి. సరే చేస్తానన్నాను. అది అటుపోయి ఇటుపోయి అందరు ఎంప్లాయీస్ కదా, కొన్ని రిహార్సల్స్కి టైం కుదిరేది కాదు. అందులో నాటకం 1.5 అవర్ నాటకం, అది అటు ఇటుపోయి మారింది 2 సార్లు డేట్లు మారింది. మారి న్యూ ఇయర్కి వెయ్యాలి రవీంద్ర భారతిలో అనుకున్నారు. అనుకొని సరదాగా పోయి నాటకం బాగా వస్తుంది కాబట్టి ఒక ప్రొడ్యూసర్ని పిలిచి వేద్దాం అనుకున్నారు. అనుకొని ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ రాఘవ గారిని పిలిచారు, తాత మనవడు ప్రొడ్యూసరు.